సార్ అలాగే ప్రస్తుతం మా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో మా అసోసియేషన్ ఎన్నికలు జరిగితే సైలెంట్గా జరిగేటి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్లు. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే మా ఎలక్షన్లు జరుగుతున్నాయంటే అది ఒక జనరల్ ఎలక్షన్ లాగా రాష్ట్రంలో హీట్ క్రియేట్ చేస్తూ దానికి సంబంధించి నటీనటుల మధ్య గొడవలు పెట్టుకోవడం, వారు తిట్టుకోవడం, అదొక పెద్ద హీట్ క్రియేట్ చేస్తూ ఒక జనరల్ ఎలక్షన్ లాగా క్రియేట్ చేసే పరిస్థితి సినిమా వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్లు ఎందుకు వచ్చాయంటారు సార్? ఇదంతా కూడాను ఈ సినీ ఫీల్డ్లో ఉండేటువంటి కొంతమంది పెద్దలు, అంటే చిరంజీవి కుటుంబం కావచ్చు, కృష్ణ గారి కుటుంబం కావచ్చు, అక్కినేని నాగార్జున గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అన్నెసరిగా క్రియేట్ చేసినట్టే అయిపోయింది. వాళ్ళు మా అనేటువంటిది ఏదో ఒక అసోసియేషన్, అది మిగిలిన వాలంటీర్ ఆర్గనైజేషన్ లాగా, అది కూడా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించిన దాని గురించి ఇంత చేటు చర్చలు ఎందుకు? వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు, అందరు కలిసి ఎలక్ట్ ఎన్నుకుంటారు, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ట్రెజరరు, సో అన్ సో ఫోర్త్ ఎన్నుకుంటారు, అది రెజల్యూషన్ పాస్ చేస్తారు, సెక్రటరీ చేస్తారు, చేస్తూ ఉంటారు. దానికోసం ఇంత ఇది ఎందుకు? ఇంతకుముందు మా అసోసియేషన్ అనేటువంటిది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు ఆర్గనైజేషన్లు వస్తాయి, మళ్ళీ ఇందులోనూ ఉంటారు అందులోనూ ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా ఏంటంటే సెలబ్రిటీస్ కదా, సెలబ్రిటీస్ మధ్య ఏదైనా తగాదా వచ్చింది అనేసి అంటే అది బోస్ట్ అయిపోద్ది అనమాట. అది అందుకనే దానికి ఇంత హైప్ వచ్చింది, లేకపోతే దానికి ఇంత హైప్ ఎందుకు? దేశవ్యాప్తంగా ఎలక్షన్లు జరిగితేనే ఇంత హైప్ ఉండదు, అవునా? ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందంటే ఇంత హైప్ ఉండదు. పాకిస్తాన్కి చైనాకి, ఇండియాకి చైనాకి యుద్ధం వచ్చిందంటే ఏదో న్యూస్లో వస్తుందో చూస్తుంటాం, దానికి ఇంత హైప్ ఉండదు. మా అనేటువంటిది ఏంటి, ఒక చిన్న ఆర్గనైజేషన్, అది ఒక రాష్ట్రానికి సంబంధించింది, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటిది ఒక చిన్న పరిశ్రమకి సంబంధించింది, దానికి ఇంత హైప్ ఎందుకు? పర్పస్ఫుల్గా ఇంటెన్షన్గా కావాలని చేసే పని తప్ప ఇంకేం లేదు. ఏముంది కనుక అక్కడ అందులో వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో, సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దీనికి ఇంత హైప్ వచ్చింది, నాది ఎందుకు వస్తుంది? హైప్ రాదు. ఎప్పుడైనా చూడ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కారులో వెళ్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పాపం ఆ ఫ్యామిలీ మొత్తం కూడా మారుతి కారులోనే వస్తున్నారు వాళ్ళు హైదరాబాద్కు వస్తున్నారు. దేనికోసము? ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లల అడ్మిషన్ కోసం. కామారెడ్డి దగ్గర ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయి నలుగురు మనుషులు చచ్చిపోయారు. మరి నలుగురు ప్రాణాలు చచ్చిపోయారు, అందులో యంగ్స్టర్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుదామని వస్తున్నాయి వాళ్ళు, నిజంగా ఫ్యామిలీకి ఎంత బాధ ఉంటుంది? అదేదో న్యూస్లో కాసేపు వచ్చింది పోయింది అంతేగా, వాళ్ళదైన ప్రాణమే వీళ్ళదైన ప్రాణమేగా. మరి మాను గురించి ఇంత చేయడం ఎందుకు అంటే అది అంతే. ఎందుకు జరుగుతుంది? ఈ సినీ ఫీల్డ్లో ఉండేటువంటి సెలబ్రిటీస్కి ఏంటంటే రోజు ప్రజలు వాళ్ళ గురించి చర్చించుకుంటుండాల. చిరంజీవి గారికి తలనొప్పి వచ్చిందంట, అక్కిన నాగార్జున కాళ్ళు బెణికిందంట, ఇది ఒక పెద్ద హైప్ అనమాట. మనిషి అన్న తర్వాత జ్వరము దగ్గు తుమ్ములు విరోచనాలు కడుపు నొప్పి రాకుండా ఉంటాయా? చిరంజీవి గారి కడుపు నొప్పి వచ్చిందంటే అది ఒక పెద్ద హిస్టరీ, మాలో ఏదో జరిగిందంటే అది ఒక పెద్ద హిస్టరీ. ఏముంది కనుక ఇది 45 మంది ప్యాసింజర్లు షిరిడి పోతూ 45 మంది బస్సులో తగలబడిపోతే బూడిద తెచ్చుకున్నారు జనాలు. అంతకంటే ఈ మా ఇష్యూ ఏమైనా పెద్దదా? కాదు. ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నాడు, ఆయన పేరేంటి? ధర్మతరిజన ఏదో, ఆయనకి ఏదో యాక్సిడెంట్ జరిగిందని ఓరు ఆయన అసలు 3 రోజుల నుంచి టీవీలో అదే పని. ఆయన ఆరోగ్యం అట్టుందంట, ఇంకా కోమాలో నుంచి బయటికి రాలేదంట, ఆయన కోమాలోకి పోలేదంట, అక్కడ తగిలిందంట, ఇబ్బంది తగిలిందంట. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, దెబ్బ తగిలితే ఎవరికైనా బాధే కాదని ఉండండు. కానీ దానికి అంత హైప్ చేయాల్సిన పనే ఉంది? అన్ని గంటల పాటు మీరు టీవీలో ఇంటర్వ్యూలు చేయడం ఎందుకు? దాన్ని మీలాంటోడు నాలాంటోడు కొన్ని వేల గంటలు పెట్టి చూడాల్సిన పని ఏంటి? సెలబ్రిటీ కాబట్టి. సెలబ్రిటీ అంటే ఎవరు? మనందరికంటే కూడా కొంచెం హయ్యర్ స్థాయిలో ఉండేటువంటి వాడు. ఆయన ఒక రచయిత కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఇస్రోలో సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చుగా. మరి మాకి ఇంత చేటు హైప్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ సెలబ్రిటీలు కాబట్టి. నిజంగా అంత చేటు మనం ఆలోచించాల్సిన పని ఏముందంటే లేదు. మనం ఏదో మాలో ఉండే అంటే ఒక గ్రూప్కి నువ్వు నేను వెళ్ళి సపోర్ట్ చేసినంత మాత్రాన రేపు సినిమా చూడాలంటే నీకు నాకు ఏమైనా ఫ్రీగా ఇస్తారేంది? టికెట్ కొనుక్కునే కదా చూడాలా? మరి దానికి ఇంత హడావుడు ఎందుకు? ఏదో సామెత చెప్తారు చూసారు మన తెలుగులో, అదే ఊళ్ళో వాళ్ళు పెళ్ళి కుక్కలు ఆడావుడు అన్నట్టు. ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్. అంతకంటే ఇంకేం లేదు. దాని గురించి అంత చేటు ఆలోచించాల్సిన పని ఉంది? వాళ్ళు ఏదో ఎలక్షన్ పెట్టుకుంటారు, రిజల్యూషన్ పాస్ చేసుకుంటారు, వాళ్ళు పని ఏదో వాళ్ళు చూసుకుంటారు. నీకు నాకు ఎందుక? నీకు నాకు కావాల్సింది ఏంటంటే పెట్రోల్ ప్రైస్ పెరగకుండా ఎట్ట చూడాలనేది కావాలా? ఇవన్నీ మనకి ఎందుకు? హలో అండి, అందరికి నమస్కారం. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. విషింగ్ యూ ఆల్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ అహెడ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రీను. ముందుగా ఆర్టీవీ వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్‌టైన్మెంట్. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ. ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్.